వెల్కమ్ టు భారతి న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాన్స్వాడా నియోజకవర్గాన్ని 10,000 కోట్లతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఒక ఆదర్శ బాన్స్వాడగా తీర్చిదిద్దిన ఘనత స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికే దక్కుతుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ బీజేపీ పార్టీలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, రాబోయే కాలంలో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఆయన తెలిపారు. బాన్స్వాడ పట్టణానికి పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు విచ్చేసిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలో గల పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని నూతనంగా నిర్మించిన అంబేద్కర్ భవన్, మున్సిపల్ కార్యాలయం, ఎంఆర్ఓ కార్యాలయం, పబ్లిక్ పార్క్ను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం వీక్లీ మార్కెట్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ, బాన్స్వాడను 10,000 కోట్లతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఒక ఆదర్శ బాన్స్వాడగా తీర్చిదిద్దిన ఘనత ఒక స్పీకర్ పోచారంకే దక్కుతుందన్నారు. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ బీజేపీలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. అబద్ధాలు చెప్పే నాయకులకు రానున్న కాలంలో తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆయన తెలిపారు. రాబోయే ఎన్నికల్లో 100% మెజార్టీతో పోచారం శ్రీనివాసరెడ్డిని బాన్స్వాడ ప్రజలు గెలిపిస్తారని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, ప్రభుత్వ ఉన్నతాధికారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జీవితంలో కలలు కూడా అనుకోలేదు. నేను జీవితం అంతా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన, ఇంతకు మునుపు నేను ఆర్మీల సైన్యంలో పనిచేసిన, ఒక నిబద్ధతతో దేశ సేవ చేసిన, అట్లాంటి నాకు మీ నిర్ణయాలు బాధ కలిగిస్తున్నాయి. ఒక ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన అతివాద మనిషిని, ముస్లింలంటే ద్వేషించే ఒక దుర్మార్గుని తీసుకొచ్చి మీరు పిసిసి అధ్యక్షుడిగా పెట్టిండ్రు. అందుకే మీ ముఖాన రాజీనామా కొడుతున్నా అని చెప్పి, ఇగో ఆయన కెప్టెన్ అమరేందర్ సింగ్ అంటే ఆయన రాసిన ఉత్తరం. ఇవాళ ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడే బీజేపీ మనిషి. గాంధీ భవన్ లోనే గాడ్సే ఉన్నాడు. గాడ్సే ఆర్ఎస్ఎస్ ఓడు. మీకు ఎరకనో ఎరకలేదు. గాంధీని చంపిన గాడ్సే ఆర్ఎస్ఎస్ ఓడు. అట్లాంటి ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన రేవంత్ రెడ్డి, ఇవాళ ఆయన ముస్లింల కోసం నేను మాట్లాడతా, ముస్లింలందరినీ రెచ్చగొట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని పనికిమాలిన మాటలు మాట్లాడితే దయచేసి ఎట్టి పరిస్థితులు నమ్మొద్దన్న విజ్ఞప్తి. ఎందుకంటే ఆ నరేంద్ర మోడీతోని 9.5 ఏళ్లలో తెలంగాణకు ఒరిగింది సున్నా. ఒరిగింది సున్నా. ఒక్క స్కూల్ ఇయ్యలే, ఒక్క కాలేజీ ఇయ్యలే, ఒక్క పైసా ఇయ్యలే. ఇయ్యకపోగా మనమిచ్చిన పైసలతోనే ఇవాళ వెనుకబడ్డ ఉత్తరప్రదేశ్ లో, వెనుకబడ్డ బీహార్ లో రోడ్లు వేసుకుంటా ఉన్నారు. మనం పన్నుల రూపంలో 1 రూపాయి కడితే కేంద్ర ప్రభుత్వానికి మనకు తిరిగి వస్తున్నది 46 పైసలు మాత్రమే. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, నిన్న ప్రధానమంత్రి వచ్చి అంటాడు, మేము ఇన్నిచ్చినాం అన్నిచ్చినాం అంటాడు. అయ్యా మోడీ గారు, అగర్ లేన్ దేన్ కి బాత్ ఆతీ హే తో కిస్నే కిస్కో దియా.
हम अगर एक रुपया यहां से टैक्स भर्ती करते हैं तेलंगाना की आवाम, तो आप वापस देते हैं 46 पैसा, बाकी 54 पैसा कहां जा रहा है, किसके मजे से कौन, किसके पैसे से कौन मजे लूट रहा है। नगर पालक संस्थ जनरल बॉडी सवेश अभिवृद्धि कार्यक्रम सुदीर्घ चर्चा अरवे अंशाल चर्च जरगे मिनह अर्मा नगर मेयर दंड नीतु किरण नगर में मुनपल कॉर्पोरेशन नूतन भवन में मेयर दंडनीतु किरण अध्यक्षतन साधारण सर्वसभ्य सवेश जमावेशा की अर्बन एमएलए गणेश बिगाला एक्स अफिशियो मेंबर हाजर अन अरवे अंशाल प्रवेश अंशा वायदा वेस मिगली वाट लत चर्च जी अन सभ्यु अंशाल तीर्मा नगर में जरूरत अभिवृद्धि पनल चर्चा सिबंदी की वेतन चलें वाहन निर्वहण तदितर अंशाल संबंधित अधिकार विवरी मिनी टैंक नूतन निर्मित ऐसी मड़गल ओपन टेडर द्वारा लीज को इव्वाल निर्णय तागुनीति टैंक मरम्मत मूड क्लोरीनेशन प्लांट एर्पाटक अकूल में सभ्यु तीर्मान मेयर दंडनीतु किरण मेरे को आम चैंबर एर्पट्ठा मीडिया सामवेश विवराल मुनपल एनएमसी कॉर्पोरेशन तरफ कौंसिल मीटिंग सर्वसभ्य सवेशा निर्वे जी इंदो मरवे मंदिर कॉर्पोरेटर अंदर अटैंड अव जी वो कॉर्पोरेशन मेंबर्स मरी अलागे गौरव एमएलए गणेश कार्यक्रम में पागन जी मरी इंदो अरवे अंशाल पचन जी अंदर याबाई तुम अंशाल अंदर आमोद जी अंशा वायदा वेय जी अभी तरवा चर्चा तरह अंशा दृष्टि पेको मरी आमोदा की मैं संसिद्धमता अलागे याबे तुम अंशाल एस्टाब्लिशमेंट संबंधी इवे अंशाल अलागे अकाउंट सेक्शन की संबंधी नाग अंश रेवेन्यू सेक्शन की संबंधी रे अंश अलग इंजीनियरिंग सेक्शन की संबंधी 32 अंशाल तीसकोनी मरी अन्नी विधाल अंदर कॉर्पोरेटर अंदर कुछ चर्चा तरवाते वीट आमोद जी मरी सर्वसभ्य सवेश कौंसिल हाल्लो मेम निर्वहिंचुकोवडं जरिगिंदी अंदरू चाला आनंदंगा उंदी गौर एम्मेल्ये गारिकि मेम अंदरं कूडा धन्यवादालु तेलियजेसां एंदुकंटे गत 10 నుంచి కూడా ఈ హాల్ కోసం మేము ఎదురు చూస్తా ఉన్నాము ఈ మున్సిపల్ భవనం కోసం ఈ భవనాన్ని అందించడమే కాకుండా చాలా ఘనంగా ఎంతో హానరబుల్ గా ఈ కౌన్సిల్ మీటింగ్ హాల్ ని ఆయన తీర్చిదిద్దడం జరిగింది ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ మున్సిపల్ భవనం అలాగే కౌన్సిల్ హాల్ ఉందని చెప్పేసి గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు వచ్చినప్పుడు చూసి మాకు కితాబ్ ఇవ్వడం కూడా జరిగింది ఆ విషయం తలుచుకున్నప్పుడల్లా చాలా ఆనందంగా ఉంది బతుకమ్మ పండుగను మహిళలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు ఎమ్మెల్సీ కవిత కృషితో బతుకమ్మ పండుగకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని ఆయన పేర్కొన్నారు నగరంలోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గణేష్ బిగాల మహిళా మనులకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ మహిళా సోదరీ మనులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పునరుజ్జీవం పోశారని బతుకమ్మ పండుగకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చారని చెప్పారు ఆడబిడ్డలు ఎంతో సంతోషంగా జరుపుకొనే బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ మహిళలకు కానుకగా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తుందని తెలిపారు ప్రతి సంవత్సరం లాగే బతుకమ్మ పండుగను ఈ ఏటా ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ దన్నునితు కిరణ్ మాజీ మేయర్ ఆకుల సుజాత బోడిగం కోమల్ మరాఠీ యమున ముచ్కూర్ లావణ్య కంపల్లి ఉమారాణి బద్దూరి మృదుల శివలింగారి ఉమారాణి బుర్గుపల్లి కల్పన కాప్షన్ మెంబర్ చంద్రకళ బీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు గంగమణి ఎస్టీసెల్ అధ్యక్షురాలు చాంగుబాయ్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తరపున ప్రభుత్వం తరపున మన రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ఆడబిడ్డలకి కులమతాలకు అతీతంగా బతుకమ్మ పండుగ సందర్భంలో అందరికి ఒక చిరు కానుక ఒక చీర ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి సంవత్సరం మనం చీరల పంపిణీ చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే ఈరోజు మరి ఇక్కడ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ చీరల పంపిణీ పెట్టుకున్నాం మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా నాతో పాటు ఇక్కడికి మేయర్ గారు వచ్చారు కమిషనర్ గారు ఉన్నారు అదేవిధంగా మహిళా కార్పొరేటర్లు అందరూ కూడా ఇక్కడ వేదికపై ఉన్నారు మరి బతుకమ్మ పండుగ మహిళలకు సంబంధించింది కాబట్టి
मरी పెద్ద ఎత్తున మహిళలు ఉంటే బాగుంటదని చెప్పేసి మా కార్పొరేట్లందరూ కూడా దీంట్లో పాల్పంచుకుంటా ఉన్నారు మరోసారి మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేసి మరి వచ్చే ఈ బతుకమ్మ పండుగ రోజుల్లో అందరూ బాగా ఆడాలి అదే విధంగా మన మినీ ట్యాంక్ బండ్ ఏదైతే మనం తీర్చిదిద్దినామో చివర్ రోజు అక్కడికందరూ వెళ్లి బతుకమ్మలు అక్కడ ఆడాలని చెప్పేసి సూచిస్తూ चंद्रबाबू नायडू अरेस्ट व्यतिरेकिस्तू चेपट्टिन निरसन दीक्षलकु एमएलए शकील कांग्रेस नेता गंगा शंकर वेरुवेरुगा संघीभावं तेलिपारु कक्ष साधिंपु राजकीयालु मंचिवि कावनि अधिकारं शाश्वतं कादनि ई संदर्भंगा वारु अन्नारु बोधन पट्टणंलो कम्म सामाजिक वर्गं आध्वर्यंलो माजी सीएम चंद्रबाबू नायडू अरेस्ट व्यतिरेकिस्तू रिले निराहार दीक्षलु कोनसागुतुन्नायि ई दीक्षा शिबिरान्नि स्थानिक एमएलए शकील संदर्शिंचि मद्दतु तेलिपारु मच्चलेनि नायकुडैन चंद्रबाबू नायडुनु अरेस्ट चेयडं शोचनीयमनि अन्नारु कक्षपूरित राजकीयालु भविष्यत्तुलो इतर समस्यलकु दारि तीस्तायनि आयन पेर्कोन्नारु డెమోక్రసీకి చాలా డేంజరస్ విషయం అంటే ఆలోచన ఎట్లా అయిందంటే నేను కూడా జైల్లో ఉన్నా కదా ఇన్ని నెలలు నేను జైల్లో ఉన్నా తను అపోజిషన్ నాయకుడు ఉన్నాడు తను కూడా జైల్లో ఉంటే సమానం అయిపోతామనే ఒక భావంతోని మళ్ళా ఆయనకి ఎట్లయినా చేసి అంటే కక్షపూర్వకంగా జైల్లో వేయాలనే ఒక ఆలోచనతోని అంటే కక్ష కట్టుకొని పొలిటికల్ ఎనిమిటీ తీస్తూ మళ్ళా స్టేట్ రన్ మిషనరీని కూడా మిస్యూజ్ చేస్తూ ఇటువంటి పనులు డెమోక్రసీకి మంచిది కాదు మళ్ళా చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు సీనియర్ నాయకులు 76 ఇయర్స్ ఓల్డ్ పర్సన్ దేశానికి ఉపయోగపడే ఒక సీనియర్ వ్యక్తి ఏదైనా ఉంటే చర్చలో అసెంబ్లీలో ఏదైనా తెలుసుకోవాలా కానీ కక్షపూర్వకంగా ఇటువంటి ఇబ్బంది పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం మేము కూడా దాన్ని నిరసన వ్యక్తం చేస్తూ ఇక్కడ మా మిత్రులందరూ ఎవరైతే ఇక్కడ దీక్షలో కూర్చున్నారో వారికి మళ్ళా మనస్ఫూర్తిగా సంఘీభావం వ్యక్తం చేస్తూ మన మా వాళ్ళు ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు గాని ఎంపీటీసీలు గాని ఈ రోజు పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా ఒక మంచి రాజకీయ నాయకుడికి కక్షపూర్వకంగా చేస్తున్న పని మన డెమోక్రటిక్ ఇండియాలో అనేది దానికి అది మంచిది కాదు రాబోయే రోజుల్లో వచ్చే తరాలకు మంచిది కాదు అని నేను కూడా పర్సనల్ గా దీనికి తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నా ఈ దీక్ష శిబిరాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు గంగా శంకర్ ఇతర నాయకులతో కలిసి సందర్శించారు అనంతరం ఈ నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కుట్ర రాజకీయాలు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని ప్రస్తుత సీఎం జగన్ అరెస్టు చేయించడం భావ్యం కాదని అన్నారు తక్షణమే ఆయనపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు వారిని అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో గవర్నర్ పర్మిషన్ కానీ క్లియర్గా నోటీస్ ఇవ్వడం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఏం లేదు ఓన్లీ రాజకీయ దురుద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ అక్రమ అరెస్ట్లో ఉన్నది మనకు రాజ్యాంగాన్ని తుంగలో దొక్కినట్టు అవుతుంది కాబట్టి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారి వెంట ఉంటి ఆయనకు వెంటనే బెయిల్ వచ్చే విధంగా ప్రయత్నం చేసేందుకు గాను ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అయితే కొందరు మన రాష్ట్రంలో కొందరు ముఖ్య నాయకులు చెప్తా ఉన్నారు ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో జరిగితే తెలంగాణలో నిరసన లేదని అక్రమం ఎక్కడ జరిగినా కానీ భారతదేశం మొత్తంలో ఎక్కడైనా కానీ నిరసన చేపట్టే అధికారం భారతదేశ పౌరులుగా మనందరికీ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము చెరువుని పునర్నిర్మాణం చేసినటువంటి గొప్ప నాయకులు ఎన్టీ రామారావు గారు అదే అభిమానంతో మా గ్రామస్తులు 1995లో కాన్స్టిట్యూన్సీలో ఎక్కడా లేని విధంగా ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఆ రోజు నుండి ఈ రోజు మా తండ్రి గారు ఒక సంవత్సరం
తనెంబడ తిరిగి మా గ్రామానికి మీరు రావాలి అని పట్టుదలతో సిరికొండలో రిటైర్డ్ ఆర్మీ జవాన్ బోయిడి ప్రకాష్ కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. 17 ఏళ్ల పాటు దేశానికి సేవలందించి తమ గ్రామానికి వన్నె తెచ్చారని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. 17 ఏళ్ల క్రితం ఆర్మీలో చేరిన బోయిడి ప్రకాష్ సర్వీసు పూర్తి కాగా ఇటీవల రిటైర్డ్ అయ్యారు. పదవీ విరమణ పొందిన అనంతరం తొలిసారిగా సిరికొండ మండల కేంద్రానికి విచ్చేసిన ప్రకాష్ సృజన దంపతులకు గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో స్వాగతించారు. స్థానిక ప్రజాప్రతినిధులు యువకులు ఆ దంపతులను పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ 17 సంవత్సరాల పాటు దేశానికి సేవలు అందించిన బోయిడి ప్రకాష్ రిటైర్మెంట్ అయి తిరిగి గ్రామానికి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆర్మీలో చేరి తమ గ్రామానికి గొప్ప పేరు తీసుకువచ్చారని యువకులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. అనంతరం రిటైర్డ్ ఆర్మీ జవాన్ ప్రకాష్ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఆర్మీలో చేరేందుకు ప్రయత్నించాలని సూచించారు. ప్రతి రక్తపు చుక్క దేశసేవ కోసం అంకితం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. ఆర్మీలో చేరిన తర్వాత అతి తక్కువ సమయంలోనే రిటైర్మెంట్ ఉంటుందని ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. పంచాయతీ పాలకవర్గం వీడీసీ యువకులు మహిళలు ఘన స్వాగతం పలుకుతారని తాను ఊహించలేదని ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజారెడ్డి, సంతోష్ రెడ్డి, బడాల సంతోష్, గంగాధర్, లక్ష్మీనారాయణ, గోపి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులకి ఘన స్వాగతం పలికిన యూరి యువతకు, వారు సర్పంచ్ గారికి, వీడీసీకి, వారు ముఖ్యంగా యువకులకి అందరికీ నా జై హింద్. నేను ఊహించలేదు ఇంత ఘనంగా స్వాగతం పలుకుతారని. పలికినందుకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని ఆదర్శంగా తీసుకొని యువకులు ఇంకా ఆర్మీలో చేరుతారని నేను భావిస్తున్నాను. లక్ష్మీనారాయణ చెప్పినట్టు చాలామంది కొద్దిగా దురలవాట్లకు పోకుండా చిన్న వయసులోనే రావచ్చు, అయినా తొందర కూడా రిటైర్మెంట్ ఉంటుంది ఆర్మీలో. వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా చాలా ఏజ్ ఉంటుంది కాబట్టి మనము ఏదో కోల్పోయినామని ఎవరు భావించకూడదు. యువకులు మన యువ రక్తాన్ని మన దేశం కోసం అర్పించడం చాలా గర్వకారణం. మనకే కాదు మన ఊరి వాళ్ళకి, మన దేశానికి ఎంతో గర్వకారణం. మన దేశం ఎంతో ముందుకు పోతుంది. అందుకని యువకులు ఎవరైనా కానీ కొంచెం దేశాని కోసం చేయడానికి ముందుగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ కేసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి భండారీ గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్ వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ భండారీ సుజాత ఎండి డిజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టెరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టెరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీఎంబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ భండారి సుజాత, భండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్ వాడి, నిజాం. బ్యాక్ టు న్యూస్.
హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని శ్రీ దేవనాథ జిఆర్ స్వామీజీ అన్నారు. వికాస తరంగిణి కార్యక్రమాలను విస్తృతపరిచి భక్తి మార్గాన్ని అనుసరించాలని ఆయన సూచించారు. నగరంలోని సుభాష్ నగర్లో గల శ్రీ రామాలయంలో ఆలయ అధ్యక్షురాలు సరళ మహేందర్ రెడ్డి అధ్యక్షతన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ దేవనాథ జిఆర్ స్వామి విచ్చేసి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులందరికీ దేవనాథ జిఆర్ స్వామి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ నెల తొలి వారంలో నిర్వహించే పవిత్ర ఉత్సవాల పర్యవేక్షణకు తాను వచ్చినట్లు తెలిపారు. వికాస తరంగిణి కార్యక్రమాలను విస్తృతపరిచి ప్రజలంతా భక్తి మార్గాన్ని ఎంచుకునేలా కృషి చేయాలని ఆయన సూచించారు. అనంతరం భక్తులంతా దేవనాథ జిఆర్ స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ శోభన నవీన్ రెడ్డి, ట్రెజరర్ శ్రీనివాస్ రెడ్డి, గడిల శ్రీరాములు, ఆలయ కమిటీ అడ్వైజర్ ఎన్ శివరాజ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. వికాస తరంగిణి సర్వసభ్య సమావేశాలు జరిగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 1-2 తారీఖుల్లో, అలాగే 7-8 ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి వికాస తరంగిణి సర్వసభ్య సమావేశాలు జరగబోతున్నాయి. మొన్నటి సమావేశాల్లో సోమవారం స్పష్టంగా చెప్పినది, ఎవరు మన కార్యక్రమాలు చేస్తే వారి కార్యక్రమాలు మనవి, అంటే మన సంస్థతో కలిసి మన అంటే వారికంటూ ఒక పర్సనల్ ఎజెండా ఏమి ఉండదు కదా, సమాజం కోసం చేసే సేవా కార్యక్రమాలు. ఎవరు మనం చేసే సేవా కార్యక్రమాలు మంచివి, సమాజానికి ఉపయోగపడతాయి అనుకుని వాటిని చేయడానికి సిద్ధపడతారో వారు కార్యక్రమాలు చేస్తే అవి మనవని భావించి మనం వెళ్ళాలి అని వారు మనకి వికాస తరంగిణి సర్వసభ్య సమావేశంలో దాన్ని స్పష్టం చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరైనా సరే వికాస తరంగిణి సంప్రదించి మన దాకా వచ్చేట్టుగా సంస్థని వ్యవస్థని నిర్మాణం చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. అయితే సుభాష్ నగర్ రామాలయం ఈనాడు ఏర్పడింది కాదు, పెద్దజీవస్వామి వారు సంబంధం కలిగినది, కానీ కార్యక్రమాల్లో కూడా సంబంధం కొనసాగాలి అని వారి అభిప్రాయం, వారి ఆకాంక్ష. తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తుందని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. కుల మతాలకు అతీతంగా పండుగలకు కానుకలు అందజేస్తుందని ఆయన వెల్లడించారు. బోధన్ పట్టణంలోని రాకాసిపేటలో మహిళా మనులకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే షకీల్ ముఖ్య అతిథిగా విచ్చేసి మహిళలకు బతుకమ్మ కానుకగా చీరలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 111,000 చీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. సర్వమత సమ్మేళనానికి తెలంగాణ రాష్ట్రం ప్రతీక అని అన్నారు. అన్ని మతాలకు ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. 60 ఏళ్ళలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందని, మళ్ళీ ఆ పార్టీకి అధికారమిస్తే ప్రజలను ఆగం చేస్తారని విమర్శించారు. 18 సంవత్సరాలు గెలిచిండ్రు, ఎమ్మెల్యే చేసిండ్రు, మంత్రి చేసిండ్రు, మళ్ళీ ఆయన ఇల్లేడు ఉన్నా తెలుసా మీకు? చెప్పండి జల్దీ, ఇంతమంది మహిళలు ఉన్నారు కదా, సుదర్శన్ రెడ్డి ఇల్లు ఎక్కడున్నది, ఉన్నదా తెలుసా? ఆడ ఎప్పుడైనా పోయిండ్రా, ఒక గ్లాస్ నీళ్ళు తాగిండ్రా? మళ్ళీ షకీల్ ఇల్లు ఎక్కడున్నది మీకు తెలుసా? తెలుసు కదా. సరే, ధన్యవాదాలు. అయితే అనేక విషయాలు మనం చూసుకుంటే ఏం చేయలేని వ్యక్తి, ఎలక్షన్ కోసం ఓట్లు అడగడానికి ఇప్పుడు వచ్చే వ్యక్తులు తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం పట్టించిన. మధ్యాహ్న భోజన కార్మికులు కళ్లకు గంతలు కట్టుకుని ముక్కున వేలేసుకుని వినూత్న నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కోటగిరిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు చేపట్టిన సమ్మె 15వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా కళ్లకు నల్లగంతలు కట్టుకుని ముక్కున వేలేసుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ అధ్యక్షుడు భూమయ్య, నాయకుడు విఠల్గౌడ్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులు అనేక ఉద్యమాలు చేపట్టినా ప్రభుత్వం పెడచెవిన పెట్టడం బాధాకరమన్నారు. ప్రభుత్వమే కోడిగుడ్లు, నిత్యావసర సరుకులు అందించాలన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 6 నెలల పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సత్యవతి, కావ్య, శోభారాణి, సుశీల, వాణి, లక్ష్మీ వీరేశం, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. 6 నెలల బిల్లులు బకాయిలో ఉంటుంది. వాళ్ళ పుస్తెలు, తాడులు బ్యాంకులలో సౌకర్యాలలో తాకట్టు పెట్టి మరి పిల్లలకు భోజనం పెడుతున్నారు. గత 6 నెలల నుంచి ఇప్పటి వరకు బిల్లులు చుక్కలేవు. మళ్ళీ కనీస వేతనం 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి
అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు. చేసిబి 2022లో తీర్మానం చేసి ఇప్పటిదాకా అవి ఇవ్వడం లేదు. ఇప్పుడు స్లాబ్ రేటు మాకు 25 రూపాయలు పెంచాలని ప్రభుత్వానికి కోరుతో మేము డైలీ 15 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము. కానీ ప్రభుత్వం ఇప్పటికీ దున్నపోతు మీద వాన పడ్డట్లుగానే ప్రయత్నిస్తున్నది. అది కాకుండా కోడిగుడ్లను ప్రభుత్వమే సప్లై చేయాలి. మళ్ళీ కోడిగుడ్లనే ప్రభుత్వం సప్లై చేయాలి. నిత్యావసర సరుకులు ప్రభుత్వమే సప్లై చేయాలి. రాగి జావను నిత్య సత్యసాయి ట్రస్టుకు 1 రూపాయి 20 పైసలు ఇచ్చింది. కనీసం మాకు 2 రూపాయలు ఇవ్వాలి. మరియు స్లాబ్ రేటు పెంచాలి 25 రూపాయలు. మధ్యాహ్న భోజన కార్మికుల ఆధారంలో ఏఐటీయూసీ ఆధారంలో గత 15 రోజుల నుంచి కోటగిరి తహసీల్దార్ ఆఫీసు ముందు మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మె నిర్వహణ జరిగింది. ఆ సమ్మె భాగంలో ఈరోజు స్టేట్ పిలుపు మేరకు కళ్లకు దంతలు కట్టుకొని నోటి మీద ఏలేసుకొని నిరసన తెలపడం జరిగింది. ప్రభుత్వం ఇన్ని ఉద్యమాలు చేసినా తడిచేవు విదేడుతుంది, కానీ కార్మికుల సమస్యలు పరిష్కరించలేకపోతుంది. మరి 2022లో ఏప్రిల్ 5వ తారీఖు రోజు అసెంబ్లీ సాక్షిగా 3000 రూపాయలు వేతనం ఇస్తుందని చెప్పిన కేసీఆర్ ఇప్పటిదాకా కూడా డబ్బులు ఇవ్వకపోవడం శోచనీయం. మరి భీమ్గల్ మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని 15 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు. బుధవారం కండ్లకు గంతలు కట్టుకుని మౌనం పాటిస్తూ నిరసన తెలిపారు. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోపునూరి చక్రపాణి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులతో ఈ ప్రభుత్వం వెట్టి చాకరీ చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 22 సంవత్సరాలుగా పాలక ప్రభుత్వాలు ఈ కార్మికుల సమస్యలను పరిష్కరించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తమ బతుకులు మారుతాయని ఆశించిన కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. 2 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు పెంచిన వేతనాలను అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు చిన్నుబాయి, స్వప్న, గోదావరి, గంగమణి, ప్రవీణ ఇతర కార్మికులు పాల్గొన్నారు. పథకం సంబంధించిన కార్మికులు సమ్మెలో 15వ రోజు ఈరోజు మూతికి నల్లబట్ట కట్టుకొని నిరసన తెలపడం జరిపింది ప్రభుత్వం మీద. ముఖ్యంగా 2000 రూపాయలు పెంచి ఇదివరకు సుమారు 15 రోజులు అవుతుంది ఇస్తున్నామని చెప్పని ఊరిస్తూ ఉన్నారు ప్రభుత్వం మీద. మరి ఇంతవరకు ఖాతాల్లో పడలేదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి, అయ్యా పెంచిన వేతనకి సంబంధించింది 16వ తారీఖు నుంచి అంటున్నారు, గత 2 సంవత్సరాల నుంచి కూడా అంటున్నారు, ఇదివరకు కూడా మా ఖాతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా మా ఖాతాలో 2000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నిత్యావసర వస్తువులు స్టవ్లు అదేవిధంగా గ్యాసు అవన్నీ కూడా సరఫరా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. అసలు ప్రభుత్వానికి మధ్యాహ్నం పోయిన కార్మికుల మీద చిత్తశుద్ధి లేని పరిస్థితి ఉన్నది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వర్తిస్తుంది. కేంద్రం కూడా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది మధ్యాహ్నం పోయిన పథకాన్ని నీరు గారుస్తున్న ఈ ప్రభుత్వానికి కూడా చెప్పడం లేదు. మేము ఒకటే చెప్తున్నాము, ముఖ్యమంత్రికి ఒకటే చెప్తున్నాము, కావలసిన నిత్యావసర వస్తువులతో పాటు గత కొన్ని నెలలుగా ఇతర రాష్ట్రాల నుంచి పనివారిని తీసుకువచ్చి తక్కువ ధరకే భవన నిర్మాణ పనులు చేయిస్తున్నారని గృహ నిర్మాణ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సంఘం అధ్యక్షుడు వేణు తెలిపారు. ఆ కార్మికులు సమయాన్ని పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, నిజమైన మేస్త్రీలకు కార్మికులకు అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. నగరంలోని హమల్వాడీలో గల గృహ నిర్మాణ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సంఘం భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షుడు వేణు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా బీహార్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి పనివారు వచ్చి నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణ పనులు చేపడుతున్నారన్నారు. వేలాపాల లేకుండా పనులు చేస్తున్నారని, ఈ ప్రభావంతో స్థానికులకు పని లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారానికై గతంలో తీర్మానించినప్పటికీ ఆ తీర్మానాన్ని కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇతర రాష్ట్రాల కార్మికులు తీర్మానం మేరకు పనిచేయాలని, లేదంటే నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం చైర్మన్ నోముల చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి షేక్ హరీఫ్, మహమ్మద్ హనీఫ్, రామాంజనేయులు, ప్రభాకర్, కల్లెడి గంగాధర్, మంతని రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ నిజామాబాద్లో 60 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ గురువైన సంఘము, వారందరూ మరి దీని ఏంటంటే మన లోకల్ ఉన్న మేసిళ్లకు మనకు అందరికి ఇంతకుముందు 20 ఏళ్ళ నుంచి ఒక తీర్మానం ఏం చేసామంటే టైమింగ్ ఆ టైం అనేది పాటించాలా. 8 గంటలకు కొందరు 6 గంటలకు చేస్తారు, అందరు 9 గంటలు చేసుకొని పనులు మరి ఎందుకంటే ఇక్కడ లోకల్ వాళ్ళకు ఇబ్బందులు అవుతున్నాయి. ఈ రోజున కార్మికులకు మరి రికార్డ్తే డొక్కలేని పరిస్థితి, ఆ డొక్క నిండకుండా కూడా కొంత ఉపాసం ఉండే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కమస్కమ్ 50% పనులు లేక ఎందరో మన వస్తుంటారు,
దాని విషయంలో ఈరోజు మరి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాము. దీన్ని అందరం పాటించుకొని ఏకంగా ఉండి మనము ఈ యొక్క ప్రజా సంఘం ఐక్యత అయి త్వరలోనే పనులు పనిపెట్టేసి మరి ఓనర్లకు కూడా సహకరించాలని చెప్తున్నాము. కొంత తక్కువ రేట్లను చేసి ఎన్నికల నాణ్యత లేకుండా అవుతున్నది. ఆ రేట్లని తక్కువ చేసి నాణ్యత పని చేస్తలేదు కాబట్టి కరెక్ట్ పని చేసుకొని కరెక్ట్ రూపాయలు తీసుకోవాలని చెప్పి కూడా అడుగుతున్నాము. కాబట్టి రేట్ల విషయంలో మాట్లాడతాం తర్వాత. ఇప్పుడు మనకు మెయిన్ టైమింగ్ అనేది ఉంటుంది త్వరలోనే దీన్ని బోధన్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 450,000 చేప పిల్లలను పంపిణీ చేశామని స్థానిక ఎమ్మెల్యే షకీల్ అమీర్ అన్నారు. 60 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పేదల కోసం చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. బోధన్ పట్టణంలోని పాండు చెరువులో మత్స్యశాఖ అధికారులు చేపపిల్లల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే షకీల్ అమీర్ ముఖ్య అతిథిగా విచ్చేసి గంగపుత్ర సంఘం నాయకులతో కలిసి చెరువులో చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ అన్ని కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ప్రతి ఏటా చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తూ మత్స్యకారుల సంక్షేమానికి పాటు పడుతున్నారని చెప్పారు. మార్కెటింగ్ అవసరాల కోసం వాహనాలను సబ్సిడీపై అందజేశామని గుర్తు చేశారు. గత పాలక ప్రభుత్వాలు కుల వృత్తులను నిర్వీర్యం చేశాయని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ద్వారా గడప గడపకు లబ్ధి చేకూరిందని ఎమ్మెల్యే షకీల్ అన్నారు. ఈ విషయాలను ప్రజలు గమనించి బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు. పెన్షన్ 4,000 ఇస్తాం గది ఇస్తాం గది అరే మీకు 60 సంవత్సరాలు ఉన్నారు. రైతులకు మళ్ళా రైతు పెట్టుబడి ఇస్తా ఉన్నాం. మళ్ళా ఎవరైనా చనిపోతే ఈ ప్రమాద బీమా కాకుండా రైతు బీమా కూడా అక్కడ వస్తా ఉన్నది. 500,000 రూపాయలు మళ్ళా చిన్న రైతులు ఉంటారు కాబట్టి ఎవరికి ఇబ్బంది కావద్దు. అలా ఒక కుటుంబానికి భార్య పిల్లలు క్షేమంగా ఉండాలా, వారికి ఒక భరోసా ఉండాలా, ఆసరా ఉండాలా అని 500,000 రూపాయలు ప్రభుత్వం తరఫున ఇస్తా ఉన్నాం. అది కాకుండా మళ్ళీ మీరు చూసుకుంటే ఒక మత్స్యకారుల బిడ్డ పెళ్లి ఉంటే మళ్ళా ఏ పార్టీలో మత్స్యకారు ఆయన ఉన్నాడు పనిచేస్తున్నాడు, బీజేపీలో ఉన్నాడా, కాంగ్రెస్ లో ఉన్నాడా, టీడీపీలో ఉన్నాడా, ఇంకో పార్టీలో ఉన్నాడా మేము అడుగుతలే. ఎవరైతే మా తెలంగాణ బిడ్డ ఉన్నదో ఆమెకు 100,16 రూపాయలు ఇచ్చి మళ్ళా కేసీఆర్ గారు తన ఒక సొంత చెల్లె లెక్క వారి పెళ్లి జరుపుతా ఉన్నారు. అంటే మీరు చెప్తే ఒకటే ఇంట్లో అనేక సంక్షేమ పథకాలు, ఇక చేప పిల్లలు వచ్చినాయి, మళ్ళా బిడ్డ పెళ్లి జరిగితే పైసలు వచ్చినాయి, మళ్ళా కోడలు గర్భిణి అయితే ఆమె 13,000 రూపాయలు ఇస్తున్నాం, మన్మరాలు పుడితే 13,000 రూపాయలు ఇస్తున్నాం కేసీఆర్ కిట్ కింద, రైతు చనిపోతే రైతు బీమా కింద 500,000 రూపాయలు ఇస్తున్నాం, మీరు ఏదైనా పంటలు పండిస్తే కూడా దానికి టకాటక్ పంటకు పైసలు వస్తా ఉన్నాయి. మళ్ళా ప్రతి ఒక్క విషయంలో ఈరోజు చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారు అన్ని విషయాల్లో ఆలోచిస్తూ ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర బిడ్డల అభివృద్ధి కొరకు అనేక విధాలుగా సంక్షేమం చేస్తా ఉన్నారు. దయచేసి ఇటువంటి ముఖ్యమంత్రి మనకు దొరకడం చాలా చాలా అదృష్టం. కొద్దిగా దుష్టకన్నులు తెలంగాణ రాష్ట్రం మీద పడ్డాయి. మనకు ఒక మాట అంటే మీకు వినండి, కాంగ్రెస్ పార్టీకి 50 నుంచి 60 సంవత్సరాల అవకాశం ఇచ్చినాం మనం, ఇచ్చినా మాలేదా? ఏదైనా గుర్తు అంటే చెయ్యి అంటుండే ఇంతకుముందు. చెయ్యి 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 అంటే చెయ్యి ఎట్లా చెయ్యి ఇచ్చింది? చెయ్యి గుర్తు అంటే 60 సంవత్సరాల అవకాశం ఇస్తే 200 రూపాయలు పెన్షన్లు. ఒక్క చేప పిల్లలు కూడా మీకు ఇయ్యలే, రైతు బంధు ఇయ్యలే. అసలు కరెంటే లేదు, 3 గంటలు కరెంట్ ఉంటే చాలా కష్టం ఉండే. కరెంట్ కొడతలు ఎట్లా ఉంటే మా పొలాన్ని. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై సిఐటియు చేలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. హైదరాబాద్ తరలిన కార్మికులను పోలీసులు నిర్బంధించడాన్ని ఆ యూనియన్ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు తీవ్రంగా ఖండించారు. జిల్లాలోని అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చెలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలి వెళ్లిన అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఈ చర్యలను నిరసిస్తూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం స్థానిక ధర్నా చౌక్ వద్ద రాస్తారోకో చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ గత 24 రోజులుగా అంగన్వాడీ ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తూ ఉంటే ప్రభుత్వం పరిష్కరించకపోవడం శోచనీయమన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం చెలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చామని తెలిపారు.
హైదరాబాద్ తరలిన అంగన్వాడీ కార్యకర్తలను అర్ధరాత్రి నుండి ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై ప్రభుత్వం తన చులకన భావాన్ని మరొకసారి బయట పెట్టుకుందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం వెంటనే అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని, అరెస్టు చేసిన అంగన్వాడీ ఉద్యోగులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం అసిస్టెంట్ పోలీస్ కమిషనర్తో మాట్లాడి అంగన్వాడీ కార్యకర్తలను విడుదల చేయించారు. ఈ కార్యక్రమంలో సిఏటియు నాయకులు కటారిరాములు, మల్యాల గోవర్ధన్, అంగన్వాడీ యూనియన్ నాయకులు సరిత, సందీప, జరిన, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 24 రోజుల నుండి ఏదైతే అంగన్వాడీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె నిర్వహిస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈరోజు గత్యంతరం లేక హైదరాబాద్ చలో హైదరాబాద్కి పిలుపునివ్వటం జరిగింది. చలో హైదరాబాద్కి బయలుదేరినటువంటి అంగన్వాడీ కార్యకర్తలని ఈరోజు ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించటం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒకవైపు సమస్యలు అడిగితే పరిష్కారం చేయరు, రెండో వైపు తమ సమస్యలు చెప్పుకుందామంటే ఈరోజు చెప్పుకునే అవకాశం కూడా కల్పించకుండా ప్రభుత్వం పోలీసుల ద్వారా నిర్బంధాన్ని ప్రయోగించటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయం 4-5 గంటలకి ఏదైతే రైల్వే స్టేషన్లో హైదరాబాద్ బయలుదేరినటువంటి మహిళలైన అంగన్వాడీ టీచర్లని నిర్బంధించి ఈరోజు పోలీస్ స్టేషన్లో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ ఛానల్.